ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. మంచు పడుతుండడం, చల్లని గాలులు, పచ్చని వాతావరణం ఇలా ప్రకృతితో మమేకమయ్యే ప్రాంతాలకు నిలవగా ఉంది వరంగల్. దీంతో వీకెండ్ వస్తే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు వరంగల్కు వస్తున్నారు. వింటర్ సీజన్, కూల్ క్లైమేట్, దీంతో పాటు వీకెండ్ కావడంతో వరంగల్లోని టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తున్నారు. దీంతో వరంగల్ నగరంలోని పలు టూరిజం ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారాయి. ఓరుగల్లు భద్రకాళి దేవస్థానానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి చెరువు అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడికి వెళ్తున్నారు. అద్భుతమైన శిల్ప సంపదను చూసి మైమర్చిపోతున్నారు. జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీకెండ్స్ లో జనరల్ గా వరంగల్ లో ఉండే భద్రకాళి టెంపుల్ గానీ, సో ఫస్ట్ టైం వచ్చాను నేను, బాగుంటుంది. అండ్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చూసినాం అనమాట 1000 స్తంభాల గుడి వీటన్నిటి గురించి. సో పిల్లల్ని తీసుకుని వచ్చాము సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఈ రోజు చాలా బాగా దర్శనం అయింది అమ్మవారిది. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ భద్రకాళి అమ్మవారి గుడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మేము ఎవ్రీ సండే ఎప్పుడు మాకు కొంచెం ఫ్రీ టైం దొరికినా కూడా ప్రతిరోజు వచ్చి అంటే ప్రతి సండే వచ్చి దర్శనం చేసుకుంటాము. వీకెండ్స్లో వస్తే టూరిస్ట్ ప్లేస్లకి చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని లొకేషన్స్ అన్ని చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ పిల్లలకి కూడా బాగుంటుంది ఇక్కడ. వరంగల్ నగరంలోని జూ పార్క్ జనంతో కిటకిటలాడింది. ఉదయం నుంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో వచ్చిన సందర్శకులతో నిండిపోయింది. పక్షులు, జంతువులు, పచ్చని చెట్లతో మమేకమైన జూ పార్క్లో ఆదివారం సేద తీరారు. జూ పార్క్లో ఆట వస్తువులు పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిపై ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు వరంగల్ చరిత్ర చెప్పేందుకు, జంతువులను, పక్షుల గురించి ప్రాక్టికల్గా వారికి చూపించి వివరించేందుకు ఇలా టూర్ వేశామని కొందరు టీచర్లు, పేరెంట్స్ చెబుతున్నారు. ఈరోజు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా మా పాఠశాల నుంచి పిల్లలందరినీ తీసుకొని వరంగల్కి రావడం జరిగింది. మొదటగా మేము 1000 స్తంభాల గుడి చూపించాం పిల్లలకి. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చారిత్రాత్మకంగా చూసినట్లయితే మన వరంగల్కి ఎంతో మంచి నేపథ్యం ఉంది. అంటే మనం చెప్పడం కంటే పిల్లలు ప్రాక్టికల్గా చూస్తే దాని గురించి ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈరోజు పిల్లల్ని తీసుకొని వచ్చాము. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వీక్ పిల్లల్ని కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉంటాం. సో ఈసారి పిల్లలతో మేము మార్నింగ్ భద్రకాళి బండి వెళ్ళాం, భద్రకాళి టెంపుల్ కూడా వెళ్ళాము, లాస్ట్ ఇక్కడ జూ పార్క్ వచ్చాము, నెక్స్ట్ కిలా వరంగల్ కూడా వెళ్ళబోతున్నాం. ఇవన్నీ చాలా హిస్టారికల్ ప్లేసెస్, వీటికి చాలా మంచి, ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి. వీకెండ్ వస్తే వరంగల్కు టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్ తరహాలో ఇంకా టూరిజంను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సందర్శకులు.